చిన్న చిన్నగా ఎర్ర ముత్యాల చాలా చాలా టేస్టీగా వీటిని పులుసు పెట్టుకొని ఆ ఆనందమేరు టేస్టీగా పులుసుని అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీకోసం నమస్తే అండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ముఖ్యం ముందుగా ఉల్లిపాయల్ని అయితే ఇలాగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ఈ చిన్ని టమాటాలు ఎర్ర ముచ్చల్లాగా ఉన్నాయి కదా వీటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి తొడిమెల్ని పైన తొడిమె కూడా తీసేసుకోవాలి మంచిగా కడుక్కోవాలండి ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి కదా చితికిపోయి అన్ని ఇలా రంధ్రాలు రంధ్రాలు చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఎక్కువ కనిపించవు మంచిగా వాష్ చేసుకోవాలి అలాగే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి వీటిలో జాగ్రత్తగా గమనించి వాష్ చేసుకోండి అలాగే కడి మనం కోసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడాలి చూసారు కదా దొడిమ ఈ దొడిమ కిందే పురుగులు ఉంటాయి జాగ్రత్తగా చూడండి అలాగే అన్నిటిని కూడా వాటర్లో మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి చూడండి ఇలా దొడిమ అయితే వేరు చేసుకున్నాను ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి అదే పెద్ద చెప్తున్నాను అంటే నాకైతే ఒకటి వచ్చింది అందుకే మీకు కూడా చెప్తున్నాను ఇలాగే అన్నీ కూడా వాష్ చేసుకొని పెట్టుకోండి వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం అన్నిటినీ కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలన్నమాట మెంతి చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపు సామాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉంటే కూడా వేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది మెంతి కూడా వేసుకున్నాను మెంతి బాగా వేగాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మనం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి కొంచెం తొందరగా వేగుతాయి అలాగే ఇప్పుడైతే నేను దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ పసుపు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను అవన్నీ కూడా బాగా వేగాలన్నమాట ఇవన్నీ వేగుతూ ఉంటే మనం కొద్దిగా చెప్పాను కదా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చిట్టి చిట్టి టమాటాలు అన్నమాట వీటిని రామలక్కలు అంటారండి రామలక్కలు అయితే అంటారు మరో మేమైతే మరి మీరేమంటారు నాకు తెలియదు కదా వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం వాష్ చేసుకునేటప్పుడు అయితే పురుగులు ఉంటాయండి నాకైతే ఒకటి వచ్చింది అని చెప్పాను కదా జాగ్రత్తగా చూడండి ఇవైతే ఇవాళ వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి కొత్తిమీరని చిన్నగా తరుక్కొని పెట్టుకున్నాను ఇలా కొంచెం మసలే టైంలో వీటికి సరిపడ అంటే ఈ ముక్కలు ఉంటాయి కదా వీటికి సరిపడ మనం సాల్ట్ అలాగే కొద్దిగా కారం రెండింటిని వేసుకోవాలి అంటే వీటికి సరిపడనే వేస్తున్నాను నేను ఎక్కువైతే వేయట్లేదు అది మీరు గమనించాలి చూడండి మనకి ఇక్కడ మొత్తం ఇలా గుజ్జులాగా అవ్వాలి ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చింతపండు పులుసు అయితే పక్కన నేను పిసికేస్తున్నాను నానబెట్టుకున్నాను కదా ఇందులో చింతపండు గింజలు ఉంటాయి కదా ఆ గింజలను అయితే మనం వచ్చినప్పుడల్లా ఇలా తీసుకొని పక్కన పెట్టండి ఎందుకంటే వీటితో మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మంచి ఉపయోగాలు కూడా ఉంటాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కానీ అవి ఎప్పుడు కనిపించినా కానీ మీరు పక్కనైతే తీసి పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇవి చూడండి గుజ్జులాగా అయిపోయింది కదా వీటిని చూడండి ఎంత బాగుందో అసలు ఇంకా ఇవి వేగే ప్రాసెస్లో వేగేస్తున్నాయి ఇప్పుడైతే మనము చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి నోరు చేదుగా ఉంది అన్న వాళ్ళకి ఈ రామలక్కాయల పులుసు చేసి పెట్టండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది నోరు రుచికొస్తుంది ఇప్పుడైతే నేను ధనియాల పొడి మెంతి పొడి యాడ్ చేస్తున్నాను కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా పుల్లగా ఉంటాయి కదా ఆ పులుపుని ఇవి తీసేస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి లాస్ట్లోకి వేస్తే ఎంత థిక్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ టేస్టీ అయిన పులుసుని ట్రై చేస్తారు కదా ట్రై చేసేయండి